చాలా తక్కువ క్యారెక్టర్స్ డీసెంట్గా ఉండే ఒక థ్రిల్లర్ ఒక అడవి అడవిలో జరుగుతున్న వికృతాలు చాస్ట్లన్నీ కూడా అమ్మ బాబోయ్ అనిపించేంత ఒక చిన్న కథ ఆ కథకి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒక ఆరు ఎపిసోడ్ రూపంలో నరేష్ అగస్య హీరోగా అమేఘ ఆకాష్ హీరోయిన్గా వాళ్ళిద్దరు జంటగా నటించారు జంటగాని కూడా కాదు వాళ్ళిద్దరే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ అనుకోవచ్చు డిటెక్టివ్ పాత్రలో నరేష్ అగసా నటిస్తే మేఘా ఆకాష్ కుప్రా రాజుగారి మనోరాల్లాగా నటించారు వీళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్కి రెండు వేల ఇరవై నాలుగుకి వికట కవి అనే ఒక పేరుతోని జీ ఫైవ్లో స్ట్రీమింగ్ అవుతోంది ఉంది మొన్నీ మధ్య శుక్రవారం రోజు విడుదలైంది ప్రదీప్ మద్దాలి ఆ వెబ్ సిరీస్కి దర్శకత్వం వహించారు ఎందుకు చాలా వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంటే కదా ఈ వెబ్ సిరీస్కి ఎందుకు రివ్యూ అంటే పర్టికులర్గా కొన్ని కొన్ని బాగున్న వాటిని గురించి ఖచ్చితంగా చెప్పాలి ప్రేక్షకుడు మిస్ కాకుండా ఒక మంచి కంటెంట్ని చూడాలనే ఉద్దేశంతో నేను రివ్యూ చెప్తున్నాను ఇకపోతే ఇది ఎవరు బాగా చేశారు ఎందుకు బాగా చేశారు ఎలా ఉండింది కథ అంటే ఎప్పుడో నైన్టీన్ ఎయిటీస్లో జరిగిన కథ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ అవటంతో ఆటోమేటిక్గానే ఒక క్యూరియాసిటీ ఫామ్ అవుతుంది అక్కడ ఒక జిన్న ప్రాబ్లం జరుగుతూ ఉండింది నైన్టీన్ సెవెంటీస్లో సిక్స్టీస్లో ఏమేం జరిగినాయి అప్పుడు సంబంధించి ఒక సైంటిస్ట్ని మాయ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇట్లాంటి వెరైటీ సినిమా అంటే అన్నిటిని కూడా చాలా చాలా మిళితం చేసుకొని పర్ఫెక్ట్గా ఒక నేరేషన్ చెప్పారు ఆ నేరేషన్ పేరు వికటకవి ఇక్కడ వికట కవి అనే సినిమా టైటిల్ అనేక సందర్భాల్లో వికట కవి అనగానే మనకి తెనాలి రామకృష్ణ గారు గుర్తొస్తారు తెనాల్ రామకృష్ణ కవి అనగానే చాలా హాస్య చతుర్త ఉంటుంది అలానే ఎంత హాస్య చతురత ఉంటుందో ఎంత గొప్ప కవిో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాజుగారికి ఇమ్మీడియట్గా తన నాలెడ్జ్తోని తన తెలివితేటలతోని ఛేదిస్తాడు అందుకనే ఆయన్ని వికట కవి అన్నారు అందుకని ఈ ఒక్క టైటిల్ కూడా ఈ సినిమా ఈ యొక్క వెబ్ సిరీస్కి పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పాలి ఇక్కడ పోతే నరేష్ అగస్య నరేష్ అగస్య గతంలో మత్తు వదలగానే ఒక సినిమాలో నటించారు ఆ సినిమా హిట్ ఆ తర్వాత చాలా వెబ్ సిరీస్లో నటించిన మధ్యలో ఒక సేనాపతి అనే ఒక సినిమా మాత్రం కొంచెం పర్వాలేదనిపించుకుంది చాలా వెబ్ సిరీస్ల్లో నటిస్తూ ఉంటారు నరేష్ అగస్య కనబడుతూ ఉంటారు కానీ ఇంతవరకు పర్ఫెక్ట్గా రిజిస్టర్ అయ్యాడు అనేది మాత్రం ఖచ్చితంగా జరగలేదు కానీ వికట కవితో నరేష్ అగస్య మామూలుగా ఆడియన్స్ అందరికీ కూడా పర్ఫెక్ట్గా రీచ్ అవుతాడు కారణం ఏంటంటే ఇది వన్ మ్యాన్ షో కిందనే సోల్ కంటెంట్ మొత్తం కూడా ఇతను చుట్టూ తిరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయి ఉంటాడు అన్నిటికంటే ముఖ్యంగా దర్శకుడు చాకచక్యం గురించి ఖచ్చితంగా మాడుకోవాలి పర్టికులర్గా ఒక చిన్న ప్రాబ్లం ద్వారానే ఒక వాసన ద్వారానే ప్రాబ్లం జరుగుతున్నప్పుడు ఈ ఒక పర్టికులర్ హీరో క్యారెక్టర్కి ముక్కు సరిగ్గా పని చేయకపోవటం అనేది ఇట్లాంటివి చాలా లాక్స్ ఉన్నాయి చాలా లాక్స్ ఉంటాయి అలాగే ఈ హీరో మదర్కి ఎప్పుడైనా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఎందుకు ప్రాబ్లం అవుతుంది ఇలాంటి అన్నిటి కూడా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఎపిసోడ్లో చర్చించుకుంటూ వచ్చి ఫైనల్గా ఎపిసోడ్లో కొన్ని ఎలా ఎలా ఎంజ్ చేశాడు దీనిలో హీరోలు ఎవరు విలన్లు ఎవరు అంటే డెఫినెట్గా మనం సిరీస్ చూస్తేనే తెలుస్తుంది చెప్తే మజా ఉండదు కుంచే సంగీత దర్శకుడిగా కంటే కూడా నటుడుగా రాణించే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి ఈ వెబ్ సిరీస్ ద్వారా దేనికంటే హిస్ వెరీ న్యాచురల్ అతను మంచోడా అంటానికి మంచి దగ్గర మంచిలాగా ఉన్నాడు చెడు దగ్గర చెడులాగా ఉన్నాడు పర్ఫెక్ట్ చేసిన కుదిరింది ఇకపోతే షిజు షిజు అనే అతను మన మలయాళం నటుడు తెలుగులో కూడా అనేక సినిమాలు చేశారు ఆయన చేసిన ఒక తాత క్యారెక్టర్లో నటించారు రాజు అనే రాజు క్యారెక్టర్లో ఆయన పాత్ర కూడా చాలా బాగుంది ఇకపోతే అశోక్ యాదవ్ క్యారెక్టర్ కానీ అందరూ ప్రతి ఒక్కరు ఒక ఎనిమిది నుంచి పది క్యారెక్టర్ల మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి ప్రతి క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు నడిచిందని చెప్పుకోవాలి ముఖ్యంగా తారక్ పొన్నప్ప క్యారెక్టర్ కూడా చాలా హెల్ప్ అయింది ఈ సినిమాకి ఎందుకంటే అంత మంచి క్యారెక్టర్ని ఆయన పోషించడం చాలా కాలం తర్వాత మనకి విల్లను అమిత్ కనిపిస్తాడు అమిత్ కూడా చాలా డిఫరెంట్ రోల్లో చాలా డిఫరెంట్ గెటప్లో ఉంటాడు ఇప్పుడు తారక్ పొన్నప్ప గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి అంటే తారక్ పొన్నప్ప టూలో మీకు సొగం గుండుతో కనబడతా ఒక వెరైటీ గెటప్ ఉంటుంది ఆయనే ఈ సినిమా ఈ వెబ్ సిరీస్లో కూడా నటించారు చాలా కీలకమైన రోలు ఆ రోల్ అంటే నేను చెప్పను కానీ మీరు వెబ్ సిరీస్లో చూస్తేనే తెలుస్తుంది ఏది రివీల్ చేయను దేనికి రివీల్ చేయను అంటే ఏది రివీల్ చేసినా సరే కథకి డ్యామేజ్ అవుతుంది అండ్ నాట్ ఎ స్పాయిలర్ డెఫినెట్గా ఈ ఒక మంచి వెబ్ సిరీస్ మాత్రం వచ్చింది జీ ఫైవ్లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది వికటగా ఈ వెబ్ సిరీస్కి ట్యాక్ తెలివిస్తున్న రేటింగ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ నేను మీ శివ మళ్ళా జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి ఆల్ కైండ్స్ ఆఫ్ సినిమా అప్డేట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూస్ ఆల్ కైండ్స్ ఆఫ్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ సో మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్ సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీ తెలుగులో ఉంటుంది సో సబ్స్క్రైబ్ టు ఎట్ అండ్ ఫాలో ఎట్ థ్యాంక్ యూ